దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు మార్గము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి నామములో శుభోదయపు వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ క్షేమమని, దేవుని సన్నిధానములో ఆత్మీయంగా ఎదుగుతూ ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు అని నేనంతో సంతోషిస్తున్నాను. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికే మీ ఆత్మీయ నేస్తముగా ఈ క్రీస్తు మార్గము టీవీ కార్యక్రమాన్ని మీకు అందించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఒక నూతనమైన వర్తమానాన్ని మీకు అందించాలని, ఆ వర్తమానం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ మీ శారీరక సమస్యలను దూరం చేయటానికి మిమ్మల్ని వాక్యము ద్వారా స్థిరపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మరొక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ప్రభువు వారు సెలవిస్తూ అంటాడు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని రాయబడింది. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో చూడని లోకం చేరాలన్నది మన విశ్వాసం. అవును, యేసుని నమ్మటానికి ప్రధానమైన ఉద్దేశం, రక్షణలోనికి రావటానికి ముఖ్య కారణం ఏంటంటే, భూమి మీద ఉన్న మానవుడికి ఒకరోజు మరణం సంభవిస్తుందని, ఆ మరణించిన తరువాత ఈ లోకాన్ని విడిచి కనిపించని లోకాలు రెండున్నాయని, ప్రభు కోసం బ్రతికితే, ఆయనకు నమ్మకమైన బిడలుగా జీవిస్తే స్వర్గలోకం అనగా పరలోకం చేరతామని, ఆయనకి ఇష్టానుసారమైన బిడ్డలుగా బ్రతకక పాపపు వీబులో చిక్కుకొని పరిశుద్ధతను కోల్పోయి జీవించినట్లయితే పాతాల గుండానికి చేరతారని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈరోజు ఒక సందర్భాన్ని మనం ఆలోచించాలి. పిల్లరా, అనేకులు ఇంతకు కనిపించని పరలోకం ఉందంటారా, లేదంటే ఆ పాతాళం అనేది ఉందంటారా అని అడిగితే, ఏమోనండి, ఎవరు చూసొచ్చారు, అవి ఉన్నాయో లేదో ఎవరికి ఎరుక అని పేరుకు విశ్వాసులుగా ఉన్న కనిపించని లోకాల మీద విశ్వాసం లేని వారు మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఈరోజు కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం, అసలు పాతాళం అనేది ఉందా? దేవుడు వాక్య ప్రకారంగా చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా, దేవుని కోసం బ్రతకని వారిని, పాపపు ఊబులో చిక్కుకున్న వారిని ఆ పాతాళ గుండంలో నెట్టివేస్తాను అని రాయబడింది లేఖనాల్లో. నిజంగా కనిపించిన ఆ లోకం ఉందా? ఉంటే దేవుడు ఆ లోకంలో మరి తన పిల్లలైనటువంటి మారు మనసు పొందని వారిని దాంట్లో పడేస్తాడా? మనం ఆలోచిద్దాం. ప్రిల్లరా, చూడని దాని గురించి అనగా కనిపించని దాని గురించి చెప్పాలంటే చాలా కష్టమే. ఈరోజు చాలా ప్రొడక్ట్లు ఉన్నాయి కదా, ఒక సోప్ కానివ్వండి, లేదంటే ఒక బైక్ కానివ్వండి, ఒక కారు కానివ్వండి, ఒక టీవీ కానీ, ఒక సెల్ ఫోన్ కానీ, కనిపించే వస్తువుని కొనిపించడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎంతో కష్టపడి ఆ వస్తువులు వాళ్ళతోటి కొనిపించడానికి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసిని బలపరచాలి అంటే కనిపించని వాటి మీద ధ్యాస వాళ్లకు నేర్పించాలి. కనిపించనివి ఉన్నావన్నీ వాక్యం ద్వారా వాళ్ళకు తెలియచెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే కనిపిస్తున్న వస్తువుల గురించి చెప్పాలంటేనే కష్టం, కనిపించని లోకాల గురించి చెప్పాలంటే ఇంకా కష్టం. ప్రిల్లరా, సహజంగా మేము ప్రశ్నిస్తుంటాం, అయ్యా రెండవ రాకడ వస్తుంది, యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన మాటలు మీరు విన్నట్లయితే పరలోక రాజ్యం మీరు చేరతారు, లేదంటే భయంకరమైన పాతాళ గుండానికి మీరు వెళ్తారంటే వాళ్ళు మాకేసే ప్రశ్న ఒక్కటే, పాస్టర్ గారు మీరేదో వెళ్ళి చూసి వచ్చినట్లు పాతాళ ముందు అంటున్నారు, మీరేమైనా వెళ్ళి చూసి వచ్చారా అని ప్రశ్నిస్తారు. ప్రిల్లరా, గమనించాలి, అందుకే ముందుగా మీతో చెప్పాను, ఆధ్యాత్మిక జీవితం అనేది విశ్వాసం మీద ఆధారపడింది. కనిపించనివి లేవు అని మనం అనుకోకూడదు, కానీ కనిపించనివి ఉన్నవి అనేది మనం తెలుసుకోవాలి. అందుకే అంటాడు విశ్వాసుల వీరుల జాబితా రాస్తూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి మనం చూస్తే, కనిపించనివి ఉన్నవి అని నమ్మటానికి ఆయన వాక్యం రుజువులు ఎన్నో ఉన్నాయన్నట్లుగా బైబుల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు మన కళ్ళ ముందు కనిపించనివి మన ముందున్నాయి. కనిపిస్తేనే నేను నమ్ముతానండి అని అనుకుంటే మనం పొరపడతాం, ఎందుకంటే కనిపించనివి మన కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి కదా. ఉదాహరణకు మీకు తెలియజేస్తాను, సహజంగా మనము ప్రతి క్షణం కూడా శ్వాస నిశ్వాసల ద్వారా గాలిని పీల్చుకుంటూ ఉంటాం. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ముఖ్య అవసరమైంది ఏంటంటే, నీళ్లు తాకుండా కొన్ని రోజులైనా బ్రతకగలడు, ఆహారం తినకుండా ఇంకొన్ని రోజులు ఎక్కువ బ్రతకగలడు, కానీ గాలి లేకపోతే మానవుడు ఒక నిమిషం కూడా బ్రతకలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి గాలిని పీల్చుకుంటూ బ్రతుకుతున్న మనం, గాలి కనిపించదు కదా, మరి లేదంటారా? పిల్లరా,
లేదు అనుకుంటే పొరపాటు, ఎందుకంటే అది ఉంది, అది చేస్తున్న పనిని బట్టి ఉంది అని మనం నిర్ధారించుకుంటాం. అలాగే మనం చూస్తే ఈరోజు ఎలక్ట్రిసిటీ కరెంటు ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక బల్బులోనికి కరెంటు వచ్చినప్పుడు వెలుతురునిస్తుంది, అలాగే ఒక కెమెరాలోకి కరెంటు వచ్చినప్పుడు ఆ కెమెరా ద్వారా దృశ్యాలను ఆ కెమెరా తీయటం ప్రారంభిస్తుంది, ఒక టీవీలోనికి కరెంటు వచ్చినప్పుడు ఆ టీవీ మనకు దృశ్యాలు కనపడేలాగా చేస్తుంది, ఒక మైక్ శబ్ద యంత్రంలోనికి కరెంటు వెళ్ళినప్పుడు మరి పెద్ద స్వరాన్ని లేదంటే పెద్ద సౌండ్ని మనకి ఇస్తుంది, ఒక కరెంటు హీటర్లోనికి ఆ కరెంటు ప్రవేశించినప్పుడు ఆ యొక్క నీళ్లు వేడి చేస్తుంది. అంటే కనిపించే వాటిని కనిపించని ఒక విద్యుత్ అనేది ఎన్నో కార్యక్రమాల ద్వారా మనకు అర్థమయ్యేటట్లు తెలియజేస్తుంది. ఎన్ని చెప్పినా చాలామంది మూర్ఖంగా ఏమంటారంటే, ఎన్ని చెప్పినండి పాతాళం అనేది లేదండి, అది కనిపించేది కాదు కదండి, చచ్చిపోయిన తర్వాత ఏముందండి, తక్కిడో బొక్కిడో, గాలి గాలిలో కలిసిపోతుంది, మట్టి ఉంది చూశారు మట్టిలో కలిసిపోతుంది అంతే తప్పితే ఆ చచ్చిపోయినాక స్వర్గం లేదు నరకం లేదని మనుషులు అనుకుంటూ ఉంటారు. మనస్సు పెట్టి వాక్యం ద్వారా మీకు తెలియచెప్పాలన్న అంశాన్ని మీరు ఆలోచించాలి. పిల్లరా, బైబిల్లో ఉన్న మాటలు అక్షర సత్యాలు. దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బైబిల్ ఈ ప్రపంచంలోనే జాన్ గోటన్ బర్గ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. మొట్టమొదటిగా ఆయన అచ్చు యంత్రం కనుగొన్నప్పుడు మొట్టమొదటిగా ముద్రింపబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది మన చేతుల్లో ఉన్న బైబిల్. ఆ బైబిల్కున్న ప్రాముఖ్యత అది, ఆ బైబిల్కున్న విశిష్టత అది. ప్రిల్లరా, నాటి నుండి నేటి వరకు ఎన్నో గ్రంథాలు ఈ లోకంలోనికి వచ్చాయి, కానీ చరిత్రలో కనుమరుగైపోయిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, కానీ బైబిల్ కనుమరుగైపోలేదు. నాటి రాతి యుగం నుండి నేటి రాకెట్ యుగం వరకు కూడా పిల్లరా, అజ్ఞాన దశలో నుంచి విజ్ఞానానికి మానవుడు ఎదుగుతున్న తరుణంలో కూడా బైబిల్లో ఉన్న లేఖనాలు చాలా స్పష్టంగా మనుషులకు దారి చూపిస్తున్నాయి, మనుషుల యొక్క జీవితాన్ని నిర్దేశించడానికి దోహదపడుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో లేని వాటిని మనకు చెప్పి దేవుడు మనల్ని భయపించవలసిన పని లేదు. బైబిల్లో మన జీవితం గురించి అనర్గళంగా రాయించబడింది. ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, లోకంలో మృత్యు వచ్చిన తరువాత మానవుడు ఎక్కడికి చేరుతున్నాడన్న సంగతులు అనర్గళంగా రాయబడింది బైబిల్. మత గ్రంథమని కొందరు అనుకున్నారు, మన గ్రంథమే అనుకుని మరికొందరు అనుకున్నారే, కానీ దానిని తెరచి విప్పి చదువుకుంటే మనోనేత్రాలు వెలిగింపగలిగినటువంటి సామర్థ్యత కలిగినది బైబిల్. బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం, నిజంగా ఆ పాతాళ గుండం ఉందా, ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. ఈ పాతాళం ఉందో లేదో అనేటువంటి అంశం మీద అనేక సందర్భాలు బైబిల్ని అడిగి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 15:24 ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి. అంటే పాతాళం ఉంది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. క్రిందనుంది అన్నటువంటి మాటను దేవుడు ఇక్కడ ప్రస్తావించాడు. ఇంతకు ఎన్ని లోకాలున్నాయి? 3 లోకాలు ఉన్నట్లుగా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంతకు ఆ 3 లోకాలు ఏంటి? ఒకసారి బైబిల్ మనం అడిగితే పిల్లరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9-10 వచనాలలో ఉన్న ఒక సందర్భాన్ని మనం చదువుకుంటే పిల్లరా, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని అన్నాడు. అంటే ఇక్కడ 3 లోకాలు కనిపిస్తున్నాయి, 1 పరలోకము, 2 భూలోకము, 3 భూమి క్రింద ఉన్న లోకము, అదే పాతాళం. ఈ 3 లోకాలు మన కోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్న లోకం భూలోకం. తల్లి గర్భంలో ఒక రూపాన్ని దేవుడు మనకు ప్రసాదించి మనకిచ్చిన జీవితం ఈ భూమి మీద మనం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ లోకాన్ని ఒకరోజు మనం విడుస్తాం. అది 60 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఒకరోజు ఈ లోకాన్ని మనం విడవాలి. అందుకే ఆయన అన్నాడు, కీర్తన గ్రంథము 90:1 మనం చదువుకుంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. మనమున్న నివాస స్థలం తల్లి గర్భంలో భూమి మీదకి రాకముందు సుమా పరలోకంలో తండ్రిలో ఉన్నాం మనం. మనకు ఆకారాన్ని ప్రసాదించి తల్లి గర్భంలో ఒక రూపాన్ని మనకి ఇచ్చిన తరువాత తండ్రిలో నుంచి తల్లిలోనికి ఒక కణంగా వచ్చి తల్లిలో 9 తల్లిలో నుంచి భూమి మీదకి వచ్చి పడ్డాం. అలా ప్రారంభమైనటువంటి మన జీవితం ఈ భూమి మీద 60-70 ఆయుష్ పరిమాణాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. అయితే ఈ లోకానికి వచ్చినటువంటి ప్రతి నరుడు కూడా అదే కీర్తన గ్రంథము 90:3 ప్రకారంగా, నీవు మనిషిని మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు అన్నాడు భక్తుడు. జీవితాన్ని ఇచ్చిన ఆయన మరణ శాసనాన్ని మనకు విధించాడు. 60-70 తర్వాత ఈ భూమిని మనం విడవాలి. విడిచిన తర్వాత ఏంటి మానవ జీవితం
అక్కడే ప్రపంచంలో ఉన్న మనుషులకు ప్రశ్న, చచ్చిపోయిన తర్వాత ఇంకేముందండి, చచ్చేదాకా బాగా బ్రతకడమే కదా జీవితం అనుకుంది సమాజం. లేదు ప్రిల్లరా, బైబిల్ అనర్గళంగా నీకు చెబుతోంది, మనిషి జీవితం భూకాల పరిమితికి సంబంధించింది కాదు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒక గొప్ప లోకం ఉంది, కోటాను కోట్ల సంవత్సరాలు జీవించవలసినటువంటి ఆనందకరమైనటువంటి లోకం ఉంది, అదే పరలోకమని. ఆయన కోసం బ్రతకక పాప భూమిలో చిక్కుకొని ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే పాతాల గుండానికి చేరే అవకాశం ఉందని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకే ఆయన అన్నాడు, మొదటిగా చదువుకున్నట్లుగా సామెతల గ్రంథము 15:24 మళ్ళీ మనం చదువుకోగలిగితే, క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అని రాయబడి, క్రిందనున్న పాతాలము. అవును, పాతాలం అనే ఒక లోకం ఉంది ప్రిల్లరా. వాస్తవంగా ఆ పాతాల లోకం అనేది మనుషుల కోసం చేయలేదు. ఎవరి కోసం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి దెయ్యము దాని యొక్క అనుచరులకు చేయబడింది పాతాల గుండం. దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నటువంటి, దేవుని పట్ల వ్యతిరేక స్వభావం కలిగినటువంటి సాతానుకు తన దూతలకు చేయబడింది పాతాల గుండం. అయితే భూమి మీదకి దయ్యం పడద్రోయబడిన తరువాత ఈ లోకానికి వచ్చిన దయ్యం దేవునితో సవాల్ విసిరింది ఏమైనా తెలుసా? నా బిడ్డలకు నువ్వు పరలోకం ఇస్తానని కోరుకుంటున్నావు కదా, వారిని నీ దగ్గరకు రానివ్వకుండా మా కోసం సిద్ధపరచబడినటువంటి పాతాల గుండానికి మాతో సహా తీసుకువెళ్తాం చూసుకో అని కత్తి కట్టి సవాలు విసిరి భూమి మీదకి వచ్చిన దెయ్యం గమ్యాన్ని మరిచిపోయేలాగా దేవుని కోసం బ్రతకని వారిగా మానవుణ్ణి ఈరోజు లోకాశిని వైపు నడిపించింది. అందుకే చనిపోయిన తర్వాత ఉన్నటువంటి రహస్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ లోకాల గురించి మానవుడు ఎరుగకయే ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ప్రియులారా, వాక్యం తెలియజేస్తూ ఉంది పాతాళం అనేటువంటి మహాభయంకరమైనటువంటి గుండం ఉందని, అది వేదనతో కూడిందని, భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటాయని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎలా ఆ పరిస్థితులు ఉంటాయో, పాతాళానికి వెళ్ళి పడిన వారి పరిస్థితులు ఎలా ఉంటాయో కొద్ది నిమిషాలు జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను. ప్రియమైన వారలరా, పాతాళము, పాతాళము యొక్క ఉనికి, అందులో ఉన్నటువంటి పరిస్థితులు బైబిల్ కళ్ళకు కట్టినట్లుగా చెప్పింది. బైబిల్లో అనేక విషయాలు మనం చూస్తే పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలియచెప్పాడు ప్రిల్లరా. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరచి మనం చదువుకున్నట్లయితే లూకాసువార్త 16:22 రాయబడినటువంటి ఒక సందర్భం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. తరువాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అని రాయబడి. యోబు గారు ఉన్నటువంటి ఆ కాలంలో ఊజు దేశంలో ధనవంతుడు ఒక భేద వాడైనటువంటి లాజరు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఇది జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన ప్రిల్లరా. అయితే ఈ ధనవంతుడు తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి మనిషి, నా ఇష్టం వచ్చింది నేను చేయాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకాలి, నేను కోరుకున్నది తినాలి, కోరుకున్నది కట్టుకోవాలి, నాకున్న ఈ జీవితాన్ని నా ఇష్టం చొప్పున నేను ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి అనుకున్నాడే కానీ నాకు ఈ జీవితం ఎందుకు వచ్చింది, ఈ జీవితం నాకు రావడానికి గల కారణమేంటి, నేను అనుకొని పుట్టలేదు, నా తల్లిదండ్రులు అనుకున్నంత మాత్రం నాకు ఈ లోకం, నాకు ఈ జీవితం రాలేదు, ఎలా నేను పుట్టానని కానీ ఈ పుట్టుకకు ఉన్నటువంటి పరమ విశిష్టత ఏంటన్నది కానీ అర్థం చేసుకోక జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి జీవితాన్ని ఎలా గొప్పగా నేను ఆనందించాలి జీవితంలోని అనుకొని బ్రతుకుతున్న వ్యక్తి ధనవంతుడు. అయితే ప్రియమైన వారలరా, ఇలాంటి సందర్భంలో వారి జీవితాల్లో మరొక వ్యక్తి ఉండేవాడు, ఆ లాజరు అనేటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండేవాడు. అదే ధనవంతుని దగ్గర కొన్ని రొట్టె ముక్కలు తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే ప్రిల్లరా, సామాన్యునికైనా సామంతునికైనా ధనికునికైనా దరిద్రునికైనా ఏదో ఒకరోజు మరణం తప్పదన్నది వాస్తవం. అది ఒకరికి ముందు రావచ్చు, మరొకరికి వెనక రావచ్చు. ఇలాంటి సందర్భాలలో ధనవంతుడికి కూడా రానే వచ్చింది మరణం. అప్పటి వరకు ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలలో, ఈ లోకంలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలలో ఇష్టానుసారంగా జీవించిన వాడు ధనవంతుడు. అయితే అకస్మాత్తుగా మరణం సంభవించింది. మరణం సంభవించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? దరిద్రుడు అనేవాడు చనిపోయిన తరువాతట దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఒక ప్రశాంతమైనటువంటి శాంతికరమైనటువంటి ప్రాంతానికి లాజరు వెళితే, దరిద్రుడైన లాజరు, ఈ ధనవంతుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వాడిగా ఉండటం వల్ల మరణించాడట. అతడు చనిపోయాడు, సమాధి కార్యక్రమాలు ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి, కానీ తన ఆత్మ మాత్రం అప్పుడు అతడు పాతాళములో
బాధపడుచు అని రాయబడింది పిల్లలా. పాతాళములో బాధపడుచు, అవును. చాలా మంది అనుకుంటారు ఈ లోకంలో ఉన్న సమస్యలను చూసి, ఈ లోకంలో ఉన్న బాధలను చూసి, చీ ఎందుకు నాకు ఈ జీవితం, నాకెందుకు ఈ కష్టాలు, చచ్చిపోతే ఈ కష్టాలన్నీ ఉండవు కదా అని చాలా మంది అనుకుంటారు. అది చాలా భ్రమ. ఎందుకంటే అసలు కష్టాలు చచ్చిపోతేనే ప్రారంభమవుతాయి. దేవుని కోసం బ్రతకక, దేవుని మాట వినక, దేవుడిచ్చిన అమూల్యమైన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చక నీ ఇష్టానుసారంగా జీవించి నువ్వు ఒకరోజు మరణిస్తే అక్కడ ప్రారంభమవుతుంది అసలు కష్టాలేంటో. అవును, ధనవంతుని జీవితంలో అదే జరిగింది పిల్లరా. భూమి మీద ఉన్నప్పుడు ఏసీల్లో ఉండేవాడు, భూమి మీద ఉన్నప్పుడు చల్లని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండేవాడు, భూమి మీద ఉన్నప్పుడు సన్నపు నార వస్త్రములు ధరించుకొని మంచి లగ్జరీ లైఫ్ జీవిస్తున్నటువంటి ఆ ధనవంతుడు ఎప్పుడైతే చచ్చిపోయాడో, చచ్చిపోవటమే లేటు, వెళ్ళిపోయి ఏసీలో కూర్చోలేదు కానీ అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అని రాయబడింది. బ్రతికున్నంతసేపు సుఖపడ్డాడు, చచ్చిపోగానే కష్టంలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వర్లరా, పాతాళం అనగానే, నరకం అనగానే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది అంటారు అప్పుడప్పుడు ఎండాకాలం, ఆ ఎండకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు, కరెంటు పోయినప్పుడు, గాలి రానప్పుడు చాలామంది అంటారు ఈరోజండి ఎండకు నరకాన్ని చూసామంటారు. ప్రిల్లరా, ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల లాంటిది కాదు నరకం, భయంకరమైన వేడిమి కలిగినది, భయంకరమైన మంటలతో ఆ నరకానికి వెళ్ళిన వారి పరిస్థితి, ఆ పాతాళ గుండంలో ఉన్నవారి పరిస్థితి ఆర్తనాదాలని బైబిల్లో తెలియజేస్తూ ఉంది పిల్లలు. అందుకే చూస్తే ఈ ధనవంతుని పరిస్థితి ఎలా ఉందో చూడండి. తర్వాత లూకా సువార్త 16:23 ఇప్పుడు మనం చదువుకుందాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును తన రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తనతో ఉన్న లాజరు ఉన్నాడు చూసావు, భూమి మీద ఉన్నప్పుడు పేదవాడే, భూమి మీద ఉన్నప్పుడు దరిద్రుడే, భూమి మీద ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోనని వాడే, కానీ ధనవంతుడు పాతాళంలో ఉన్నాడట, లాజరేమో నెమ్మది పొందేటువంటి స్థలంలో అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడట, చూశాడు దూరంగా. అవును ప్రిల్లరా, కింద ఉన్న లోకముందు చూశారు, దానిని పాతాళం అంటారు. ఆ పాతాళంలో కూడా రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏంటో తెలుసా? భూమి మీద పరిశుద్ధులుగా బ్రతికి మరణించిన వారు విశ్రాంతి పొందటానికి ఒక లోకం ఉంటుంది, అది అబ్రహాం గారు ఉన్నటువంటి లోకం. వారికి వీరికి మధ్యలో ఒక అగాధం ఉంటుంది, మరొక వైపు భయంకరమైన మంటలతో కూడినటువంటి పాతాళం. ఈ పాతాళంలో ఉన్న ధనవంతుడు దూరం ఉన్నటువంటి అబ్రహాంను చూశాడు, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి లాజర్ను చూశాడు, బైబిల్ తెలియజేస్తుంది. చూసి ఏమంటున్నాడు, తన రొమ్మున ఆనుకున్న లాజర్ను చూసి తండ్రి అయినటువంటి అబ్రహాంతో అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి అంటున్నాడండి. ఆయన ఏమంటున్నాడు అక్కడ చెప్పండి, నా యందు కనికరపడాలి నువ్వు. ఏమండి, ఏం పడాలట? కనికరం, జాలిపడయ్యా, ఒకసారి నా వైపు చూడు. పిల్లలు ఆలోచించండి, మానవుడు ఎక్కడ అడుగుతున్నాడు నా ఎందుకు కనికర పడాలని? పెద్దోళ్ళు సామెత చెప్పినట్లుగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదన్నట్లుగా, ఈ భూమి మీద మనుషులు ఉన్నంతసేపు మారండి, పాతాళాన్ని తప్పించుకోండి అని, ఈ భూమి మీద మనుషులు ఉన్నంతసేపు మారండియ్యా, పాతాల గుండాన్ని తప్పించుకోండి, భయంకరమైన వేదనకరమైన ప్రదేశం అది, మారండి మారండి అని చెప్తే దేవుని దగ్గరకు రాక మరణించిన తర్వాత అగ్ని గంధకాలలో కాలుతున్నప్పుడు అంటున్నాడు ధనవంతుడు, తండ్రివైన అబ్రహామ నా ఎందుకు కనికరపడయ్యా, నేను ఈ మంటల్లో ఈ వేదనకరమైన స్థలంలో నేను బాధపడలేకపోతున్నానయ్యా, ఆ లాజర్ను పంపించి ఒక్క చుక్క నా నాలుకను చల్లార్చడానికి ఒక్క చుక్క దాహం నాకు ఇవ్వండి అయ్యా, ఒక్క చుక్క దాహం. పిల్లలు ఆలోచించండి, భూమి మీద ఉన్నప్పుడు అదే ధనవంతుని కోసం దేవుడు తనను ప్రేమించి సముద్రాలన్నీ నీళ్ళు ఇచ్చాడండి. భూమి మీద దేవుడు చూపిన ప్రేమను అపార్థం చేసుకుని దేవుని కోసం బ్రతకక, మారు మనసు పొందమన్నప్పుడు మారు మనసు పొందక, తన శరీరానుసారంగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిన తర్వాత మారు మనసు వచ్చినా ప్రయోజనం లేదు. ఆయన అన్నాడు, వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగోయ్యా కాసిన మంచులు ఇవ్వయ్యా, నా నాలుగు చల్లార్చయ్యా అని వేదన పడుతున్నా కూడా లేదు లేదు. ఒక్కసారి వెళ్ళి పాతాళానికి వెళ్ళి పడిపోతే నీ అర్తనాదాలు ఆలకించే వాళ్ళు ఎవరు అక్కడ ఉండనే ఉండరు. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ మనసు మార్చుకోవాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు మనసు మార్చుకోనని ధనవంతుడు అక్కడికి వెళ్ళి వేదన పడుతుంటే తన ఆర్తనాదాలు వినేవాళ్ళు ఎవరు లేరు ప్రిల్లరా. అందుకే అంటున్నాడు, ఎందుకు అక్కడికి వెళ్ళాడో, ఆయన చేసిన తప్పిదం ఏంటో, ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఉన్న పరిస్థితి ఏంటో స్పష్టంగా రాయబడిన మాటలు మనం చూద్దామా.
24వ వచనం, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ప్రిలరా గమనించాలి, ధనవంతుడు కేకలు వేసి చెప్పినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. ఆ పాతాళానికి వెళ్ళి పడినప్పుడు ఆర్తనాదాలు అనేది అంత భయంకరంగా ఉంటాయన్నట్లుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రిలరా, దేవుడు చెప్పిన మాటలు అక్షర సత్యం. ఈ లోకంలోనికి వచ్చిన మానవుడు తిరిగి ఒక స్వర్గలోకానికి చేరాలి. అయితే ఆ స్వర్గానికి చేరనివ్వకుండా అపవాది ఎన్నో రకాల శరీర సంబంధమైన క్రియల్లో మానవుడిని నెట్టి ఈ ధనవంతుడు ఎలా అయితే పాతాల గుండానికి చేరుకునేలా చేశాడో, అలాగే సాతానుడు అనేక చిక్కుల్లో మనల్ని పడేసి పరలోకానికి చేరనివ్వకుండా పాతాళానికి వెళ్ళే ప్రయత్నాల్లోనికి మనల్ని నెడుతున్నాడు. ఇలాంటి తరుణంలో ఆ పాతాళాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి ఎలా చేరుకోవాలి, ఆ రాజ్యం చేరాలంటే ఏం చేయాలి, పాతాళ గుండాన్ని ఎలా తప్పించుకోవాలి, ఇంకా అనేకమైన అద్భుత విషయాలు రేపు 2వ వర్తమానంగా మీకు తెలియజేస్తాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అని మీ లేఖనాలను మేము ధ్యానించుకున్నాం. పాతాళము లేదులే అని అనేకులు ఈ లోకంలో వారి ఇష్టాలను నెరవేర్చుకోవటానికి పాపములో చిక్కుకొని భయంకరమైనటువంటి వ్యసనాల్లో చిక్కుకొని పాతాళ గుండానికి చేరుతున్న ఈ తరుణంలో తండ్రి, ధనవంతుడు తన జీవితంలో పాతాళానికి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరచిన తన జీవితంలో తిరిగి స్వర్గానికి చేరేటువంటి అవకాశము లేక తన కుటుంబ సభ్యుల గురించి ఆర్తనాదాలు చేసినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ఉంటున్నటువంటి నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో రాబోతున్నటువంటి ఉగ్రతను, భయంకరమైన పాతాళ గుండమును తప్పించుకున్నటకు మీ లేఖనాలను వారి హృదయాలు భద్రం చేసుకున్నట్లు సహాయం చేయమని నజరేయుడనే యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లారా, రేపటి వర్తమానంలో ఆ పాతాళాన్ని ఎలా తప్పించుకోవాలి, శ్రేష్టమైన ఉన్నతమైన స్వర్గలోకానికి ఎలా చేరుకోవాలి అనేటువంటి అంశాన్ని రేపు వర్తమానంలో మనం ధ్యానించుకుందాం. అంతవరకు వందనాలు, సెలవు. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లో కన్నీరెంత కాలం, కష్టాల బాటలో సాగదిక నీ పయనం. నీకు వెలుగు ఉదయించబోతా ఉంది. ఏసై పిలుస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా దగ్గరికి రండి, విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. ప్రిలరా, మీ అందరి కోసం దర్శి పట్టణంలో ప్రతి ఆదివారం అద్భుతమైనటువంటి ఆరాధనలు ఏర్పాటు చేశాం. మా మొదటి ఆరాధన కురిచేడు రోడ్లోని శివరాజ్ నగర్లో జీజస్ ప్రేయర్ టెంపుల్ నందు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు. 2వ ఆరాధన దర్శి పట్టణంలో పడమట బజారు నందు గల గొర్రెలగడ్డ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు 2వ ఆరాధన. రండి, మీ కష్టాలు నష్టాల నుంచి ఏసయ్య విడుదల చేసే సమయానికి మీరు వచ్చారు. సమస్యలను బట్టి వేదన చెందుతున్నావా, నీ దుఃఖ దినాలను సమాప్తం చేయడానికి ఏసై నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నూతనమైనటువంటి వెలుగులను ప్రసాదించడానికి ఏసై పిలుస్తున్నాడు. తప్పకుండా రండి, దైవ దీవెనలు పొందండి. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. ప్రియులరా, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి అనేకులకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. జీసస్ గాస్పెల్ టీమ్, శివరాజ్ నగర్, దర్శి, ప్రకాశం జిల్లా. ఫోన్ 9912012518.